హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాక్షా రెడ్డి న్యాచురల్ లాక్స్. ఈరోజు మనం చేసుకునే రెసిపీ వచ్చేసి వెజ్ బిర్యానీ. వెజ్ బిర్యానీకి కావలసిన పదార్థాలు, ఈరోజు నేను వెజ్ బిర్యానీ వచ్చేసి రైస్ కుక్కర్లో అయితే చేసుకుంటున్నానండి. సో ముందుగా కుక్కర్ని అయితే ఆన్ చేసి కొద్దిగా ఆయిల్ని అయితే యాడ్ చేసుకున్నానండి. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత సో కొద్దిగా గరం మసాలాని అయితే యాడ్ చేసుకుంటున్నాను. గరం మసాలా అనేది కొద్దిగా వేగిన తర్వాత నేను యాడింగ్ మిర్చి అండి. మిర్చిని అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో మిర్చి కూడా లైట్గా వేగిన తర్వాత నేను ఆనియన్స్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో ఆనియన్స్ వేసుకున్న తర్వాత నేను ఆనియన్స్ అనేటివి వేసుకున్న తర్వాత నేను ఆలూని అయితే యాడ్ చేసుకుంటున్నానండి. సో ఆలూ కూడా కొద్దిగా లైట్గా వేగిన తర్వాత నేను టమోటాని అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో టమోటా కూడా కొద్దిగా వేగిన తర్వాత నేను యాడింగ్ బ్రింజాల్ అండి. బ్రింజాల్ని కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే అండి. నాకు ఇంటిలో అయితే అవైలబుల్గా ఉన్నది. సో అందువల్ల నేను యాడ్ అయితే చేసుకుంటున్నాను బ్రింజాల్ని. ఆ తర్వాత యాడింగ్ క్యారెట్. క్యారెట్ని కూడా నేను యాడ్ చేస్తున్నాను. సో ఆ క్యారెట్ యాడ్ చేసిన తర్వాత క్యాప్సికమ్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. క్యాప్సికమ్ కూడా పూర్తిగా ఆప్షనల్ మాత్రమే అండి. సో నాకు ఇంటిలో అవైలబుల్గా ఉన్నది కాబట్టి సో నేను క్యాప్సికమ్ని కూడా యాడ్ చేసుకున్నాను. సో తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. నా టేస్ట్కి తగ్గట్టు నేను 2.5 టీ స్పూన్ అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నానండి. సో ఇవంతా ఆ వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకున్న తర్వాత ఒక్కసారి వెజిటేబుల్స్ అన్నీ కూడా మిక్స్ చేసుకుంటున్నానండి. సో ఆ సాల్ట్ అనేది బాగా పడుతుంది. సో లాస్ట్ ఫైనల్గా నేను రెడ్ చిల్లీ పౌడర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ మనం మిర్చిని అయితే యాడ్ చేసామండి. సో అందువల్ల నేను లైట్గా చిల్లీ పౌడర్ అయితే రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. తర్వాత కుక్కర్ క్యాప్ అయితే ఒక 2 మినిట్స్ క్లోజ్ చేస్తున్నానండి. సో క్లోజ్ చేయడం వల్ల లోపల ఉన్న వెజిటేబుల్స్ బాగా హీట్ అయ్యి మంచి టేస్ట్ అయితే వస్తాయండి. సో ఆ తర్వాత ఆఫ్టర్ 2 మినిట్స్ తర్వాత నేను యాడింగ్ రైస్ని అయితే యాడ్ చేసుకుంటున్నానండి. సో రైస్ని నేను 2 కప్స్ ఆఫ్ రైస్ అయితే తీసుకున్నానండి. సో 2 కప్స్ ఆఫ్ రైస్కి నేను 4.5 కప్ వాటర్ అయితే తీసుకుంటున్నానండి. సో లాస్ట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో లాస్ట్ ఫైనల్గా కుక్కర్ క్యాప్ అయితే ఒక 10 మినిట్స్ అయితే క్లోజ్ చేస్తున్నాను. ఆఫ్టర్ 10 మినిట్స్ ద వెజ్ బిర్యానీ విల్ బి రెడీ టు ఈట్. సో లాస్ట్ ఫైనల్గా నేను కర్రీ లీవ్స్ అయితే వేసుకుంటున్నానండి. ఈజీ అండ్ సింపుల్గా చేసుకొని రైస్ కుక్కర్ వెజ్ బిర్యానీ విల్ బి రెడీ అండి. లాస్ట్ ఫైనల్గా అయితే సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకునేద్దామండి వెజ్ బిర్యానీని అయితే. సో ఇది సింపుల్ అండ్ ఈజీ రైస్ కుక్కర్ వెజ్ బిర్యానీ.